हाई फ्रेंड्स मनम पूर्णांकालु सेकंड चाप्टर सिक्स्त क्लास मैथ्स न्यू टेक्स्ट बुक आलोचिंचंडी अने हेडिंग किंद उन्न प्रॉब्लम चूस्तुन्नाम। इंतकु मुंदु वीडियोलो पूर्णांकाल समिति संकलनं मरियु गुणाकारंलो समृत धर्मान्नि पाटिस्तुंदी एला पाटिस्तुंदो चूसां कदा। इप्पुडु व्यवकलनंलो समृत धर्मान्नि पाटिस्तुंदा अनेदि चूद्दां। ओके ఇప్పుడు 7 - 5 అనేవి పూర్ణాంకాల సమితికి చెందినవి। సో 7 - 5 చేస్తే వచ్చే ఫలితం 2 అనేది కూడా పూర్ణాంకాల సమితికి చెందినదే। కానీ ఇక్కడ చూడండి 5 - 7 అంటే వచ్చే ఫలితం -2 వస్తుంది। ఈ -2 అనేది పూర్ణాంకాల సమితిలో లేదు। పూర్ణాంకాల సమితి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 0, 1, 2, 3 ला आंसो आन 0 नुंची स्टार्ट अवुतुंदि। -2 अनेदी 0 कंटे चिन्नदी काबट्टी पूर्णांकाल समिति अनेदी समृत धर्मान्नि पाटिंचदु। एंदुकंटे इक्कड -2 अनेदी वच्चिन फलितम अनेदी पूर्णांकं कादु काबट्टी समृत धर्मं कावालंटे दान रेंडु संख्यलु तीसुकोनि पूर्णांकाल समिति नुंचि इला 5, 7 तीसुकुन्नां कदा వాటి మధ్య వ్యవకలనం చేసినప్పటికీ వాటి నుంచి వచ్చిన సమాధానం కూడా మనకు పూర్ణాంకమే కావాలి। కానీ ఇక్కడ పూర్ణాంకం కాలేదు కాబట్టి పూర్ణాంకాల సమితి వ్యవకలనంలో సమృత ధర్మాన్ని పాటించదు। ఓకే నెక్స్ట్ పూర్ణాంకాల సమితి భాగాహారంలో సమృత ధర్మాన్ని పాటిస్తుందా। సో మనం ఇంతకు ముందు వీడియోలో సంకలనంలో మరియు గుణాకారంలో సమృత ధర్మాన్ని పూర్ణాంకాల సమితి పాటిస్తుందని చూసాం కదా। కానీ ఇక్కడ వ్యవకలనంలో పూర్ణాంకాల సమితి సమృత ధర్మాన్ని పాటించట్లేదు। ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్లస్ అనేది అంటే సంకలనం అనేది ఒక సంకలనం ద్వారా మనం గుణాకార ప్రక్రియని చేస్తాం। అంటే గుణాకార ప్రక్రియ అనేది ఒక యాడింగ్ ప్రాసెస్। ఇక్కడ మరి వ్యవకలనం అనేది వ్యవకలనం చేస్తూ పోతే మనకు భాగాహార ప్రక్రియ అనేది వస్తుంది। సో భాగాహార ప్రక్రియ అనేది తీసివేత ప్రక్రియ కాబట్టి పూర్ణాంకాల సమితి భాగాహారంలో కూడా సమృత ధర్మాన్ని పాటించదు। ఎందుకంటే భాగాహారం అనేది వ్యవకలన ప్రక్రియ కాబట్టి। సో చూద్దాం అదేలాగో। ఓకే ఇప్పుడు 6/3 = 2 అనేది ఒక పూర్ణాంకం। కానీ ఇక్కడ 5/2 = 5/2 నే వస్తుంది। అంటే ఇది ఒక భిన్నం। సో పూర్ణాంకాల్లో భిన్నాలు లేవు, పూర్ణాంకాల సమితిలో భిన్నాలు అనేవి లేవు కదా। అన్ని మామూలు ఇలా 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇలా ఉన్నాయి। సో భిన్నాలు ఇక్కడ భిన్నం వచ్చింది, ఈ భిన్నం అనేది పూర్ణాంకం కాదు కాబట్టి భాగాహారంలో పూర్ణాంక సమితి సమృత ధర్మాన్ని పాటించదు। అలాగే వ్యవకలనంలో కూడా సమృత ధర్మాన్ని పూర్ణాంక సమితి పాటించదు। నెక్స్ట్ చూద్దాం 0 తో భాగాహారం 6/2 6 ను 2 తో భాగించడం అనగా 6 నుండి 2 ని మళ్ళీ మళ్ళీ తీసివేయడం। ఇంతకుముందు చెప్పుకున్నాం కదా భాగించడం అంటే అది ఒక తీసివేత ప్రక్రియకు సంబంధించింది అని, అదే ఇక్కడ ఇచ్చారు 6/2 అంటే 6 నుంచి 2 ఒకటోసారి తీసేస్తే మనకు 4 వచ్చింది, 4 నుంచి అగైన్ మళ్ళీ 2 తీసేసాం 2 వచ్చింది రెండోసారికి, మళ్ళీ అగైన్ 2 - 2 చేస్తే 0 వచ్చింది, మూడోసారికి శేషం 0 వచ్చింది। కాబట్టి ఎన్నిసార్లు చేసాం ఇలా తీసివేత ప్రక్రియ అంటే 3 సార్లు అంటే 6/2 అంటే 3 ఈ విధంగా భాగాహార ప్రక్రియ అనేది జరుగుతుంది। ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ 3/0 సో మనం ఇలా 0తో భాగించామనుకోండి 3ని 0 మూడ్ల 0నే వస్తుంది, శేషం 3 వస్తుంది, మళ్ళీ 0 3 = 0 మళ్ళీ శేషం 3 వస్తుంది। ఇలాగే ఈ భాగాహారం పొడిగించుకుంటూ ఉంటుందే కానీ ఎక్కడికి అంతం కాదు। ఇక్కడ కూడా చూసారా 0 - 3
జీరో మైనస్ త్రీ, మళ్ళీ సారీ త్రీ మైనస్ జీరో. త్రీ మైనస్ జీరో అంటే మనకు త్రీనే వస్తుంది. మళ్ళీ ఈ త్రీని మళ్ళీ అగైన్ త్రీ మైనస్ జీరో చేసినా కూడా త్రీనే వస్తుంది. ఎన్నిసార్లు త్రీ మైనస్ జీరో చేసినా కూడా మనకి త్రీ అనేది వస్తూనే ఉంటుంది. ఇది అంతం కాదు. ఈ విధంగా చేస్తూ పోతే ఎప్పటికీ అంతం ఉండదు. కావున త్రీ డివైడెడ్ బై జీరోకి సరైన ఖచ్చిత ఫలితాన్ని మనం చూపించలేం. సో పొందలేం కాబట్టి సరైన ఫలితాన్ని ఆ సున్నాచే భాగాహారం అనేది నిర్వచించబడదు అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ నీ ప్రగతిని సరిచూసుకో అనే హెడ్డింగ్ కింద 12 డివైడెడ్ బై 3. 12 డివైడెడ్ బై 3 అంటే 12ని 3తో భాగిస్తాం. సో 3 4 12, 42 డివైడెడ్ బై 7. సో 7 6 42 జీరో. ఓకే, భాగాహారాలు. ఇంకా నెక్స్ట్ 6 డివైడెడ్ బై 0 మరియు 9 డివైడెడ్ బై 0లు సమానాలు అవుతాయా అంటే ఈ 6 డివైడెడ్ బై 0 అనేది అనిర్వచితం, అలాగే 9 డివైడెడ్ బై 0 అనేది అనిర్వచితం. ఈ రెండింటికి వచ్చే సమాధానం అనిర్వచితం కాబట్టి అవి సమానాలు అవుతాయా లేదా అని సరిగ్గా చెప్పలేం. ఓకే, సమాధానాలు వస్తే కదా అవి మనకు ఆ సమాధానాలు సమానమా లేదా సమానం కావా అని చెప్పగలం. కాబట్టి ఆ సమాధానాలే నిర్వచించబడినప్పుడు అవి ఎలా సమానాలు అవుతాయని చెప్పగలం, కాబట్టి చెప్పలేం. పూర్ణాంకాల్లో స్థిత్యంతర వినిమయ ధర్మం, స్థిత్యంతర ధర్మాన్నే వినిమయ ధర్మం అని కూడా అంటాం. సో 2 + 3 = 5, 3 + 2 = 5. 2 + 3 అంటే ఇక్కడ చూసారా, దీన్ని రివర్స్ చేసి ఇక్కడ సంకలనం చేసాం కానీ మనకు ఫలితం 5 వచ్చింది. అదే ఇక్కడ చూపించారు, రెండింటిలో ఒకే విలువ 5 వచ్చింది. ఇక్కడ 7 + 8 అన్నా 8 + 7 అన్నా మనకు వచ్చే ఆన్సర్ సేమ్ 15. మనకు ఫలితం 15 వచ్చింది. సో మనం పూర్ణాంకాల ఉండే కూడే క్రమం రివర్స్ చేసి కూడినప్పటికీ కూడా మనకు మొత్తం ఒకే విధంగా ఉంది. కాబట్టి రెండు పూర్ణాంకాలను ఏ క్రమంలోనైనా కూడవచ్చు. పూర్ణాంకాల సమితి సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని కలిగి ఉంది. అంటే రెండు పూర్ణాంకాలను ఏ క్రమంలోనైనా కూడినప్పటికీ ఆ కూడిన తర్వాత వచ్చే సమాధానం కూడా పూర్ణాంకాల సమితికి చెందుతుంది. కాబట్టి ఆ పూర్ణాంకాల సమితి అనేది స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ కొన్ని డాట్స్ ఇచ్చారు. సో ఈ విధంగా ఇలా చూస్తే 3 ఉన్నాయి, 1 2 3 మూడు వరుసలు ఉన్నాయి. అలాగే ఇలా చూస్తే 4 వరుసలు ఉన్నాయి కదా. సో 4 × 3 మనం దీన్ని 4 × 3 అని రాస్తాం కదా, 4 వరుసలు ఇంటూ 3 చుక్కలు ఇలా. దీన్నే 3 × 4 అయినా రాయొచ్చు. సో 4 × 3 అన్నా మనకు సేమ్ రిజల్ట్ 12 వస్తుంది, 3 × 4 అన్నా సేమ్ రిజల్ట్ 12 వస్తుంది. సో ఒక జత పూర్ణాంకాలను క్రమం మార్చి గుణించిన, సో పూర్ణాంకాల క్రమం మార్చి గుణించిన ఒకే లబ్ధం వస్తుంది. అంటే 12 వచ్చింది కదా ఇక్కడ, అదే ఒకే లబ్ధం వచ్చింది. దీనినే మరికొన్ని ఉదాహరణలతో ప్రయత్నించండి అని ఇచ్చారు. సో పూర్ణాంకాల సమితి గుణాకారంలో స్థిత్యంతర ధర్మాన్ని కలిగి ఉంది, అలాగే పూర్ణాంకాల సమితి సంకలన గుణాకారంలో స్థిత్యంతర ధర్మాన్ని కలిగి ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పాం కదా సంకలనం మరియు గుణాకారానికి ఉండే సంబంధం ఏమిటో. గుణాకారం అంటే అది ఒక కూడిక ప్రక్రియ ద్వారా వచ్చేదే గుణాకారం. కాబట్టి సంకలనంలో పాటించే ధర్మాలు ఎక్కువగా గుణాకారంలో కూడా పాటించబడుతుంటాయి. అలాగే వ్యవకలనం అనేది
భాగాహారానికి వ్యవకలనానికి ఉండే సంబంధం ఏంటంటే తీసివేత ప్రక్రియ ద్వారా వచ్చేదే భాగాహారం. సో తీసివేతలో పాటించే ధర్మాలు అనేవి ఎక్కువగా భాగాహారంలో కూడా పాటించబడతాయి. వ్యవకలనంలో పాటించకుండా ఉంటే భాగాహారంలో కూడా ఆ ధర్మాలు పాటించబడవు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ప్రయత్నించండి. పూర్ణాంకాలలో వ్యవకలనం స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందా? పూర్ణాంకాలలో భాగాహారంలో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందా? సో దీన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.